అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ హోమ్ ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మేము ముందుకు ఇది మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అనేది అవైలబుల్ ఉన్నాయి ఇంటేంటి నేను ఈరోజు చూపించబోతున్నాను అనే విషయాలు ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి మన పూజా సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర అనుకోండి మనకు చాలా ఆనందం అనిపిస్తుంది కదా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క షాప్కి వెళ్ళి తిరగడం అలాగే అక్కడ దొరకకపోవడం మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుందండి ఇలాంటి ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను అనమాట నాకు దొరకని ఐటమ్స్ చాలా కష్టపడి వ్యక్తికి తెచ్చుకోవాల్సి వచ్చింది దానికోసం శ్రమ టైం అనేది కూడా వృధా అయ్యేదనమాట అందుకోసం నాకు ఈ ఐడియా వచ్చిందండి అంత పూజా సామాగ్రి అంతా కూడా ఒకే దగ్గర పెడితే చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అన్ని పూజ నిత్య పూజలో ఉపయోగించేవి అలాగే పండుగలకు ఉపయోగించేవి అన్నీ కూడా మన పూజ నీడ్స్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ముందుగా వచ్చేసి సూర్య యొక్క ముఖ చిత్రంతో కలిగిన ఒక రాగి దాని మీద చెక్కిందండి అయితే చాలామంది అనుకుంటారు భగవాన్ ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు ఇలాంటివి పెట్టుకోకూడదు ఎందుకంటే మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా అని అనుకుంటారు కానీ సూర్య భగవాన్ని మనం పెట్టుకోవడం వల్ల మనకున్న వాస్తు దోషాలు సన్ని దోషాలు ఏమైనా ప్రతికూల శక్తులు ఇవన్నీ కూడా మనకి దూరం అవుతాయండి మీరు చూడండి సూర్యుడు మనకి కనబడకపోతే ఆ రోజంతా మనకు ఒక బద్ధకం లాంటిది ఒక లేజినెస్ అనేది మనకు కలుగుతుంది ఏదో మనం మనల్ని ఆహ్ ఆవహించినట్టు అనిపిస్తూ ఉంటుంది అలా మనం ఈ సూర్య మనం పెట్టుకున్నామంటే అదంతా కూడా మట్టుమాయమైపోతుందండి నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి ఇందులో ఎటువంటి ఇది లేదు అయితే చాలా మందికి ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి ఇల్లులు చక్కగా సూర్య సూర్యభగవానుడు కనిపిస్తాడు అదే వెస్ట్ ఫేసింగో సౌత్ ఫేసింగో నార్త్ ఫేసింగో సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉండేవాళ్ళు అండి నార్త్ ఫేసింగ్ అది ఉన్నాయనుకోండి అప్పుడు వాళ్ళకి సూర్యుడు కనబడ్డు కదండి అందుకని ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక రెండవ ప్రోడక్ట్ ఏంటంటే చిన్న చిన్న దండలండి ఇవి చిన్న చిన్న విగ్రహాలకి మనం ఇంట్లో విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలకి వేసుకునే దండలు అనమాట చూసారా ఎంత బాగున్నాయో ఇవి చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి మన పూ మన పూజ గదిలో అవ్వచ్చు లేదంటే మనం షో కేసులో పెట్టుకున్న వాటికి అవ్వచ్చు చక్కగా చిన్ని విగ్రహాలండి వీటి కాస్ట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూడండి చక్కగా చిన్న చిన్ని పూసలతోటి ఎరుపు రంగు బాల్స్ తోటి చాలా అందంగా ఉన్నాయి కదా చక్కగా ఇక్కడ మనం ముడి ఇలా వేసుకొని చిన్న విగ్రహాలకు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇందులోనే ఇంకొక టైప్ కూడా ఉన్నాయండి మనకి ఇవండి ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి గోల్డ్ ప్లేటెడ్తో మనకి వచ్చాయన్నమాట మీకు అని అనుకుంటున్నాను చక్కగా తెలుపు పూసలు ఎరుపు పూసలు రంగు పూసలతోటి చక్కగా అనేది అది చేశారండి ఈ దండలు ఈ దండలు కూడా మనం గదిలో ఉండే విగ్రహాలకు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అలాగే మనం ఏమైనా ఫెస్టివల్స్ అవి చేసుకున్నప్పుడు పండుగలు అవి చేసుకున్నప్పుడు మనం విగ్రహాలకే కాకుండా మన యొక్క చిన్న చిన్న ఇప్పుడు ఉప్పు దీపం వెలిగించాను అనుకోండి దానికి వెలిగించవచ్చు మనం ప్రత్యేకమైన దీపాలకి పెట్టుకోవచ్చు అలాగే మన కుందుల్ని డెకరేట్ చేసేటప్పుడు వాటికి కూడా ఇవి పెట్టుకోవచ్చు చక్కగా బాగున్నాయి కదా ఇవి వచ్చి కొంచెం పెద్దదండ్రులండి మనం దేవుడు పటాలు అవి ఉంటాయి కదా పటాలకి వేసుకోవడానికి అనమాట చూడండి ఎంత బాగున్నాయో చక్కగా కిందనే రెండు కుర్చుల్లా ఇచ్చారు అలాగే ఎరుపు రంగు పూసలు గోల్డ్ ప్లేటెడ్తో గంటల్లాగా ఆ తర్వాత ఆకుపచ్చ రంగు లాగా చక్కగా అల్లి అల్లినట్టు అనిపిస్తుంది కదా పూసలతోటి ఇక్కడ క్రిస్టల్స్ వేపేసారండి రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్ క్రిస్ క్రిస్టల్స్ గోల్డ్ ప్లేటెడ్ ఇక వచ్చేసి ఇక్కడ వైట్ కలర్వి మధ్యలో కూడా మళ్ళీ వచ్చాయనమాట ఈ విధంగా చివరిని లాస్ట్ని ఇచ్చారండి ఇవి మనం దేవుడు ఫోటోలకు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి మన పూజ గది చాలా నిండుగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగున్నాయి అని చెప్పి మనల్ని మెచ్చుకుంటారనమాట ఇవండి ఇక తర్వాత ఈ చిన్న పీటలండి అండి మనం ఇత్తడి కొనాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదండి మనకి ఇత్తడి కొనేటప్పుడు అంత ఎఫోర్డ్ చేయలేనప్పుడు చక్కగా ఈ పీటల్ని మనం తెచ్చుకొని చిన్న చిన్న విగ్రహాలని చక్కగా ఒక లైన్లో కనుక ఆర్డర్గా పెట్టుకుంటే చాలా పూజ గది నీట్గా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది విగ్రహాలకే కాదు మనం ప్రమిదలు కుందులు అనేవి కింద పెట్టలేము కదా అలాంటప్పుడు చక్కగా వీటి మీద పెట్టుకొని మనం దాని మీద కుందులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి అలాగే మనం బయట మెయిన్ డోర్ దగ్గర మన దీపాలు వెలిగిస్తాం కదా చాలా మంది కింద పెట్టేస్తూ ఉంటారు ప్రమిదలు అలా కాకుండా ఇలాంటి చిన్న పీటల మీద పెట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగే కింద పెట్టకూడదు కాబట్టి ఇలాంటి పీటలు మనకు గానే ఉంటాయండి చూడండి చక్కగా మంచి ఎక్రిలిక్ కలర్స్తో అనేది గోల్డ్ కలర్ షీట్ వేసి ఇది చాలా అందంగా చేశారండి బాగున్నాయి కదూ ఇవి ఏమైనా కావాలనుకుంటే నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అనేది మీకు రిప్లై ఇస్తాను అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవం